హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ తెలుగు నేను మీ జర్నలిస్ట్ రాజు జేసి దివాకర్ రెడ్డి ఏది మాట్లాడినా అందుట్లో ఒక మీనింగ్ ఉంటుంది మళ్ళీ ఆ మాటల్లో ఒక నవ్వ అనేది ఉంటుంది తను మాట్లాడితే నవ్వకుండా ఉండలేరు అలాగే సబ్జెక్టు కూడా అర్థం కాని వాళ్ళు ఉండరు అసలు నేను జేసీ దివాకర్ రెడ్డి పేరు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ సిఎల్పి సమావేశంలో భట్టి గారితో అలాగే జీవన్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారితోటి తను సరదాగా తన పాత జ్ఞాపకాలు తను కాంగ్రెస్లో ఉన్న లీడర్షిప్ గురించి గుర్తుకు చేసుకుంటూ వచ్చారు అయితే ఇక్కడనే ఆసక్తికరమైన విషయాలు మాట్లాడడం అనేది జరిగింది తెలంగాణలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాదు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది తెలంగాణలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువైనాయి నేను ముఖ్యమంత్రి అయితే నేను ముఖ్యమంత్రి అంటూ ఎవరికి వారు ప్రతి ఒక్క చిన్న లీడర్ కూడా ముఖ్యమంత్రితో సమానం అని చెప్పేసి గ్రూప్ రాజకీయాలు చేస్తుంటారు ఎప్పుడు కొట్లాడుకుంటారు ఆ సీట్ కోసం ఇట్లా అయితే ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎలా వస్తుంది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అసలు ఎంతో దశాబ్ద కాలంలో ఎంతో మారు పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల ఇప్పటికీ ఎంతో ఎంతో ఆదరణ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ఇచ్చి సోనియా గాంధీ భ్రష్టు పట్టించింది అని చెప్పేసి చెప్పుకురావడం అనేది జరిగింది ఒక తను ఆరుసార్లుగా గెలిచినప్పటికీ మళ్ళీ కాంగ్రెస్ నుంచి నిలబడితే ఎక్కడ ఓడిపోతాను అని చెప్పేసి అటు కాంగ్రెస్కి రాజీనామా చేసి టీడీపీకి వెళ్ళాను అని చెప్పేసి కూడా తను చెప్పుకురావడం అనేది జరిగింది సో ఇప్పటికైనా ఇలాంటి పనులు మానేసి కొంచెం పద్ధతిగా మా మారండి అని చెప్పేసి చెప్పుకొచ్చారు అట్లీస్ట్ టీ కాఫీలకైనా మీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి అడగడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఇంకో సంఘటన అలాగే ఇంకొకరి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది షర్మిల గారు షర్మిల గారి పార్టీ గురించి కొంతమంది చుట్టుపక్కల విలేకరు వాళ్ళు అడగగా షర్మిల వారి వెనుక నరేంద్ర మోడీ ఉన్నాడేమో అని చెప్పేసి నాకు అనుమానం కలుగుతుంది మోదీ ఉన్నాడు కాబట్టే ఆమె అంత వెళ్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది తను ఇక్కడ హైదరాబాద్లో కంటే విజయవాడలో పెట్టినుంటే బాగుంటుండే అటు అన్న చెల్లెలకి మధ్య బాగా ఫైట్ నడుస్తుండే అలాగే తనకు అంత ఎంతో ఆధారణ లభించేదని చెప్పేసి చెప్పుకురావడం అనేది జరిగింది తను హైదరాబాద్ నుండి ఏం సాధించలేదు కే ఒక్క ఐదు పర్సెంట్ కనుక తెలంగాణ మొత్తంలో తను నిలబడిన చోటల్లో అంటే తను కానీ తన కార్యకర్తలు కానీ తెలంగాణ వైఎస్ఆర్సీపీ పార్టీతో ఎవరైతే నిలబడతారో వారికి ఐదు పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చినా కూడా తను గ్రేట్ అని చెప్పేసి చెప్పుకురావడం అనేది జరిగింది అండ్ వాళ్ళ అన్న చెల్లెల గొడవ గురించి అడగంగా అది నాకు సంబంధం లేదు వాళ్ళిద్దరు చాలా మేధావులు వాళ్ళంతా తెలివితోటే పనులు చేస్తారు ఉండరు అని చెప్పేసి చెప్పుకోరావడం అనేది జరిగింది మరి నిజంగా అంటే జగన్కి తెలియకుండా షర్మిలు ఏ పని చేయదు వాళ్ళు ఇద్దరు ఏదో ఆలోచించినా పర్ఫెక్ట్గా ఆలోచిస్తారని చెప్పేసి చెప్పుకురావడం అనేది జరిగింది కాకపోతే అండ్ తను పదే పదే చెప్తుంది తెలంగాణలో వైఎస్ఆర్ కోసం చాలామంది చనిపోయారని బట్ తెలంగాణలో వైఎస్ఆర్ కోసం ఏ మాత్రం చనిపోలేదు ఒక్కరు కూడా చనిపోలేదు అని చెప్పేసి తను ఒక భయంకరమైన నిజాన్ని బయట పెట్టడం అనేది జరిగింది బట్ అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మనకు తెలియదు ఆ మధ్య కాలంలో అంటే వైఎస్ గారు చనిపోయినప్పుడు చాలా మంది చనిపోయారు దాదాపుగా నూట నలభై మంది నూట యాభై మంది అని అండ్ ఆ తర్వాత ఓదార్పు యాత్రలకు వెళ్తున్నారు అన్నట్టు ఇట్లాంటివి సాగాయి బట్ ఆయన ఉండేసి తెలంగాణలో వైఎస్ఆర్ కోసం ఏ ఒక్కరు కూడా చనిపోలేరు షర్మిల మాటలన్నీ కేవలం కూటలను దాటే పరిస్థితి ఏర్పడుతున్నాయి కానీ అందుట్లో ఎంతవరకు నిజం లేదని చెప్పేసి కూడా తను చెప్పుకురావడం అనేది జరిగింది అండ్ అన్న చెల్లెలు ఒకటే దగ్గరుండి సాధిస్తే బాగుంటుండే ఇప్పుడు చెల్లెలు ఇక్కడ అన్న అక్కడ ఇది కొంతవరకు మరి వాళ్ళు తెలివితో చేస్తుండరా తెలివి లేకుండా చేస్తుండరా దాని గురించి అయితే నేనేం మాట్లాడినా అని చెప్పేసి చెప్పారు బట్ షర్మిల గారి పార్టీ వెనుక ఎన్ని రోజులు కేసీఆర్ఏ ఉందని చెప్పేసి మనం అనుకున్నాం సడన్గా ఆయన ఉండేసి ఒక గడ్డం వ్యక్తి ఉన్నారు భారతదేశానికి పెద్దగా ఉండే పెద్దన్నలాగా అని చెప్పేసి కూడా అంటే ఇండైరెక్ట్గా మోదీ గారి పేరు చెప్పలేరు పెద్ద గడ్డంతో ఉన్న వ్యక్తి దేశాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి అని చెప్పేసి ఇట్లా సంబోధించడం అనేది జరిగింది అయితే ఇంకా గడ్డం ఉన్న వ్యక్తి అంత పెద్ద ఇంకా భారతదేశాన్ని పరిపాలిస్తుంది నరేంద్ర మోదీ కాబట్టి సో నరేంద్ర మోదీ ఉన్నాడేమో అని చెప్పేసి నాకు అనుమానాలు కలుగుతున్నాయి అని చెప్పేసి చెప్పడంలో ఆ మాటలు ఎంతవరకు నిజం నిజంగా షర్మిల గారి పార్టీలో నరేంద్ర మోదీ గారితో వచ్చారా లేకపోతే నరేంద్ర మోదీ గారు ఆదేశిస్తేనే షర్మిల ఇక్కడ డేరింగ్ ఇంకా పార్టీ పెట్టబోతుందా అని చెప్పేసి కూడా అన్నారు అండ్ షర్మిళ గారి పార్టీని ఒక క్రీడా రంగంతో పోల్చారు ఇక్కడ వామప్లు అంటే ఈ టైం కల్లా ప్రతి ఒక్కటి చకచక జరిగిపోవాలి గేమ్ స్టార్ట్ కావాలి బట్ ఇప్పటికీ ఇంకా వార్మప్లే చేస్తున్నారని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది బట్ ఈ వామప్లో అయిపోయి తర్వాత రన్నింగ్ ఎప్పుడు ప్రాక్టీస్ చేసి గ్రౌండ్లకు ఎప్పుడు దిగుతారని చెప్పేసి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారని చెప్పేసి చెప్పు రావడం అనేది జరిగింది బట్ నిజంగా షర్మిల గారి పార్టీ వెనుక నరేంద్ర మోదీ గారు ఉంటే మాత్రం ఆయన చెప్పినట్టు ఐదు పర్సెంట్ కాదు పది పర్సెంట్ ఓట్ బ్యాంక్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే తర పార్టీలో ఉన్న ఓట్ బ్యాంక్ చీల్చుకోపోయి అటు షర్మిలా గారికి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రానున్న రోజులు ఏం జరుగుతుంది అనేది విద్యుత్ బట్ ఆయన మాటల్లో మాత్రం సరదాగా చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ని కలుసుకొని అంటే ఒక ఫ్రెండ్షిప్ టైప్లాగా ఇట్లా కొన్ని రాజకీయ పరంగా కూడా చాలా విషయాలు చెప్పుకోరావడం అనేది జరిగింది చూస్తూనే ఉండండి అదని తెలుగు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి